ఆపత్కాలంలో ఆపన్న హస్తమతించారు మాస్టర్ వివ అసోసియేషన్. కరోనా వైరస్ లాక్డౌన్ ఇబ్బందుల్లో ఉన్న చేనేత కార్మికులకు మేమున్నామని అంటూ ఆపత్కాలంలో ఆదుకుని వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మాస్టర్ వివ అసోసియేషన్ ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభినందించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం రాఘవేంద్ర కాలనీలో కులమతాలకు అతీతంగా పనిచేస్తున్న చేనేత కార్మికులు 450 మందికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు, చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారు తయారు చేసిన చీరలు, ఇతర సామాగ్రిని కొనుగోలు చేసేందుకు చేనేత శాఖ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చేనేత కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ నెల 29 వరకు లాక్డౌన్ ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించి ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ వివో అసోసియేషన్ నాయకులు గోవిందరావు, చేనేత కార్మిక జిల్లా అధ్యక్షులు అక్కల శాంతారాం, మాస్టర్ వివో సభ్యులు మంత్రి సురేష్ శ్రీనివాసులు, ఏ సురేష్, 9వ వార్డు కౌన్సిలర్ శ్రీమన్నారాయణ, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అంచుబట్టే వాళ్ళకు కూడా ఇస్తాము. ఈ వృత్తి పైన ఎవరైతే ఆధారపడున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఒకటి అనుకున్నాము. ఇప్పుడు జియో ట్యాగ్ ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేస్తాము, తర్వాత నెక్స్ట్ మన అంచుబట్టే వాళ్ళకు జియో ట్యాగ్ ఉన్న ప్రతి ఒక్క వ్యూవర్ కి, అంటే ఇప్పుడు కరోనా ఇటువంటి పరిస్థితుల్లో ఒక నిండు హృదయంతోన వాళ్ళని అందరూ కూడా సహకరించి నిండు హృదయంతోన ఒక దానం అనేది అంటే ఎంతో ప్రేమతోన, అంటే మా ఊళ్ళు కూడా మంచిగా ఉండాలి, భవిష్యత్తులో ఈ వ్యవస్థని ఇదే విధంగా పునర్జీవం వచ్చే విధంగా ఈ వ్యవస్థని ఎప్పుడూ ఎల్లవేళలా ఆదుకున్నారని కోరుకుంటూ, ఎందుకంటే మాస్టర్ వీవర్స్ ఈరోజు అంటే లాస్ట్ ఒక 45-50 డేస్ అయింది. ఈరోజు చాలామంది కూడా అంటే వాళ్ళకి సమయం ముడి సరుకుతోన ఈరోజు చీరలు కూడా పెద్ద ఎత్తున నేర్చుకుని స్టాక్ పెట్టుకోవడం జరిగింది. అంటే మార్కెట్లోకి పోకపోవడం వల్ల కూడా కొంత మనకి అంటే మార్కెట్లో మన చీరలు నేసిన చీరలు అమ్మడబోతేనే మనకి మాస్టర్ వీవర్ ద్వారా మళ్ళా మనకి డబ్బులు వస్తాయి. అటువంటి పరిస్థితి లాస్ట్ 50 రోజులకి లేదు. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో వారికి అంటే నిత్యావసర వస్తువులు కానీ మళ్ళీ బియ్యం కానీ అన్నీ కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. మళ్ళీ వారికి ఆదుకునాలని అంటే గొప్ప మనసుతో అందరు మాస్టర్ వ్యూవర్స్ ఈరోజు ఈ సంకల్పించి ఈ నిత్యావసర వస్తువులని అందరు కూడా అంటే అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వారికి మా తరఫున మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మొన్ననే అందరు కూడా రావడం కేటీఆర్ గారితో కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ టెస్కో ద్వారా ఈ సరుకును కొనండి అని కూడా మొన్ననే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో అంటే నేను కూడా ఒక 28 డేస్కి వెళ్ళి ఎక్కడ బయటికి పోలేదు. ఈ తర్వాత కూడా పోయి కూర్చొని ఖచ్చితంగా గద్వాల్ మా అంటే చీరల్ని టెస్కోకి అమ్మే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను.